రెండే నిమిషాలు క్లోజ్ చేస్తా. స్టేజ్ను అలంకరించిన అతిరత మహారతులకు ఈ సామాజిక సాధికార బస్సు యాత్రకు హిందూపురం నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులకు నా హృదయపూర్వక నమస్కారాలను కృతజ్ఞతలను తెలియజేస్తున్నా. ఏయ్ దమ్మునవాడు, ధైర్యవంతుడు, నీతిపరుడు, నిజాయితీపరుడు, ఇచ్చిన మాట వేసిన అడుగు వెనక్కి తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మగౌరవం కోసం ఢిల్లీని ఢీకొట్టిన మనగాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏమి చేసినారో, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీగా మీ అందరితో పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పంచాయతీలలో కాని, మండలాల్లో కాని, జిల్లా పరిషత్తులో కాని, శాసన మండలిలో కాని, శాసనసభలో కాని, లోక్సభ కాని, రాజ్యసభ కాని, మంత్రి వర్గంలో కాని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 80% సీట్లనిచ్చి మనల్ని గౌరవించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన బీసీల సంఖ్య తెలిస్తే ఆ సంఖ్యకు తగిన విధంగా ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారని ఈ దేశంలో కుల గణన చేపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పార్లమెంటులో మన బీసీల కోసం బిల్లు పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఒకటి గమనించాలి, మన బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకుంటే, చదువుకున్న పిల్లలు ఈ ప్రపంచాన్ని జయిస్తారని నమ్మిన ముఖ్యమంత్రి గారు, మన పిల్లలు ఆలి అమ్మ అక్క అని అప్రాచ్యపు మాటలు మాట్లాడుతూ శరీర నిక్కర సింపిరి జుట్టు మాసిపోయిన బట్టలతో బజార్లలో తిరుగుతుంటే ఆ పిల్లలను పట్టుకుని మన పిల్లలకు కాళ్ళకు సాక్షులు వేసినాడు, కాళ్ళకు బూట్ వేసినాడు, యూనిఫామ్ వేసినాడు, టక్కు చేసినాడు, టై కట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న మన పిల్లలు ఐక్యరాజ్య సమితితో, ప్రపంచ బ్యాంకుతో మాట్లాడే స్థాయికి ఎదగడం అనేది మనం గుర్తెరగాలి. విద్వాన్ సర్వత్రా భుజ్యతే, విద్యావంతుడు ఈ ప్రపంచమంతా జయించగలుగుతాడు, గౌరవించగలుగుతాడని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మడం జరిగింది. అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసర కానీ, దిశ చట్టం కానీ, మహిళలకు 30 లక్షల ఇండ్లు కానీ కట్టించిన ఘనత, ఇలా ఎన్నో కార్యక్రమాలను తెలియజేస్తూ ముందుకు పోవచ్చు. అయితే ఈ హిందూపురాన్ని 40 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ ఏలుతా ఉంది. వాళ్ళు చేసిన ఘనకార్యం కూడా ఇప్పుడు మీతో తెలియజేస్తాను. ఈ నియోజకవర్గాన్ని ఎవరికి అవకాశం లేకుండా 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలన చేస్తే వారి పరిపాలనలో చేసిన ఒక 3 ఘనకార్యాలను నేను తెలియజేస్తా. ఈ నియోజకవర్గానికి సినిమాక్టర్ బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిపిస్తే రాత్రి అయితే ఫుల్ బాటిల్ తాగుడా, ఆడపిల్లను ముద్దైన పెట్టాలి, కడపైన చేయాలి అని దుర్మార్గమైన మాటను బాలకృష్ణ మాట్లాడుతున్నాడు. అనేక సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకుని వెళుతూ ఇక్కడ దీపికను మన అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. విద్యావంతురాలు, సౌమ్యురాలు మన బీసీలకు సంబంధించిన ఆడబిడ్డను గెలిపిస్తారు లేక ముద్దులు పెట్టాలి కడుపు చేయాలనే దుర్మార్గుని
గెలుపిస్తారో అదే హిందూపురం నియోజకవర్గ ప్రజలకు వదిలేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.